ఓం శ్రీ కనక దుర్గాయై నమః. దర్శించిన ధన ధాన్యము కలుగును కలియుగ దైవమా,
బ్రహ్మం గారు వెలసిన ఈ పల్లె కంది మల్లయ్య పల్లె, భక్తులకి స్వర్గమే ఈ పల్లె. బ్రహ్మం గారు వెలసిన ఈ పల్లె కంది మల్లయ్య పల్లె, భక్తులకి స్వర్గమే ఈ పల్లె. బ్రహ్మం గారు వెలసిన మఠము కలియుగ ప్రజలకు ఇదే వైకుంఠము. బ్రహ్మం గారు వెలసిన మఠము కలియుగ ప్రజలకు ఇదే వైకుంఠము. బ్రహ్మం గారి సమాధి ఉన్న కంది మల్లయ్య పల్లె ఇదన్న. బ్రహ్మం గారు వెలసిన ఈ పల్లె కంది మల్లయ్య పల్లె, భక్తులకి స్వర్గమే ఈ పల్లె. బ్రహ్మం గారు వెలసిన ఈ పల్లె కంది మల్లయ్య పల్లె, భక్తులకి స్వర్గమే ఈ పల్లె. బ్రహ్మం గారు వెలసిన ఈ పల్లె కంది మల్లయ్య పల్లె, భక్తులకి స్వర్గమే ఈ పల్లె. మా సిద్ధయ్యా, ముడుమాల గ్రామంలో నా ముక్కంటి
ఒప్పుమంటే దండాలు పెట్టానా నీ మొండి కేసి నిలిచినవయ్యా, దండాలు పెట్టానా నీ మొండి కేసి నిలిచినవయ్యా. నేను మా గురువుకు తప్ప దండాలు చెయ్యానన్నావు, దండాలు పెట్టినంత గుండు బద్దలు అయ్యిందంట, దండాలు పెట్టినంత గుండు బద్దలు అయ్యిందంట. సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా జన్మించినావు తండ్రి జగదీశుడావు తండ్రి, మాల గ్రామంలోన ముక్కంటేశుడావయ్యి జన్మించినావు తండ్రి జగదీశుడావు తండ్రి. సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా మా సిద్ధయ్యా సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా సిద్ధయ్యా మా సిద్ధయ్యా సిద్ధయ్యా స్వామి సిద్ధయ్యా అమ్మా భవాని తల్లి భవాని. శరణు శరణు మాయమ్మ శరణు మా పోలే అమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తిని పరాశక్తిని అమ్మా భవాని తల్లి భవాని. బ్రహ్మం గారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మవు శరణు శరణు. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. మా పోలేరమ్మా తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. శరణు శరణు మాయమ్మా శరణు మా పోలేరమ్మా తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని.
శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని బ్రహ్మం గారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మవు శరణు శరణు అమ్మా శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని వయ్యా మా తండ్రి కక్కయ్యా పుణ్యమూర్తి వయ్యా మా స్వామి కక్కయ్యా కరుణమూర్తి వయ్యా మా తండ్రి కక్కయ్యా పుణ్యమూర్తి వయ్యా మా స్వామి కక్కయ్యా దళితుల కులమందు తండ్రి భక్తుడవయ్యి పుట్టినావు నీవు పుణ్యమూర్తి వయ్యి తండ్రి భక్తుడవయ్యి పుట్టినావు నీవు పుణ్యమూర్తి వయ్యి కరుణమూర్తి వయ్యా మా తండ్రి కక్కయ్యా పుణ్యమూర్తి వయ్యా మా స్వామి కక్కయ్యా కరుణమూర్తి వయ్యా మా తండ్రి కక్కయ్యా పుణ్యమూర్తి వయ్యా మా స్వామి కక్కయ్యా పసురాల తోళ్లను తీసి ముచ్చటగా ఎన్నో చెప్పులు ముడిచేటి తప్పులు కొట్టి దండోర వేసే కులమందు పుట్టిన తండ్రి భక్తుడావు కులము ఏదైనా గుణముంటే చాలన్న గుణవంతుడావైన బలవంతుడావయ్యా కారణ జన్ముడవు తండ్రి కక్కయ్యా కరుణమూర్తి వయ్యా స్వామి కక్కయ్యా అవతరించను ఈ ఆంధ్రవాణిలోన ఊరు ఊరు తిరిగి గురు బోధలు నేర్పి భక్తుల అందరి బాధలు పాపంగా షట్చక్రాదులు ఆది దేవతలు మనిషి గర్భమందు ఉండునని చెప్పే అమ్మంగారు చెప్పిన బోధలన్నీ నీవు గోడచాటు నుండి విన్నావు కక్కయ్యా బోధలు విన్నావు ఆదర బాదర ఇంటికి పోయినావు గురువు చెప్పిన
నా షట్చక్రాదును ఆది దేవతల్ని చూడాలంటూ నీవు, ఆది దేవతల్ని చూడాలంటూ నీవు ఆలి కట్టిన ఆలి గర్భమును ఆరె కత్తితో పరపరగొత్తివి, ఆది దేవతలు ఆలి గర్భమందు లేవని బ్రహ్మం గారిని నువ్వు ఎగతాళి చేసినవు. జరిగిన సంగతి నువ్వు చెప్పినావు, నీ మూఢ భక్తికి వీర బ్రహ్మం గారు ఎంతగానో మరి సంతోషపడ్డాడు. నీ అంత భక్తుడు లేడాని చెప్పిండు చనిపోయినా నీ ఆలిని బతికించే ఆ భగవంతుడే నీ ఇంటికి వచ్చిండు, బాధపడకుమంటూ ఎన్నో వరములు ఇచ్చిండు.
జరిగే వింతలెన్నో ముందే చెప్పి వేసెను. విష్ణుదేవుడు బ్రహ్మము అవతార పురుషుడమ్మా,
కాకుల స్తంభాలు ఎన్నో ఊరంతా మరి పెట్టేరంట. పల్లెలో వెలసిన కలియుగ దేవుడ వంట, కలియుగ దేవుడ వంట, భక్తుల పాపాలు పారద్రోలేటి బంగారు దేవుడ వంట, బంగారు దేవుడ వంట, స్వామి నీ దీక్ష చేసిన నీ పూజ చేసిన దీవించి పంపుత వంట, దీవించి పంపుత వంట, స్వామి భక్తుల పాలిట భగవంతుడవై అవతరించి ఉన్న వంట, అవతరించి ఉన్న వంట, బ్రహ్మం గారి నామము అది తరగని కమ్మని కావ్యము, బ్రహ్మం గారి నామము అది తరగని కమ్మని కావ్యము.
హారతులే హారతులే అందుకోవయ్యా బ్రహ్మయ్యా నీ భక్తులమయ్యా హారతులే అందుకోవయ్యా జ్ఞానులను జ్ఞానుల చేసిన వంట జ్ఞానుల చేసిన వంట స్వామి నీటితో దీపాలు వెలిగించినావు కోటి మాయలు చూపినావు కోటి మాయలు చూపినావు చనిపోయిన వారిని లేపిన వంట శక్తి స్వరూపుడ వంట బ్రహ్మయ్య శక్తి స్వరూపుడ వంట కాల జ్ఞానము రాసిన వంట కలియుగ దేవుడ వంట కలియుగ దేవుడ వంట కులమత భేదం లేదని ఆ కక్కయ్యను బాధపడకని హారతులే అందుకోవయ్యా బ్రహ్మయ్యా నీ భక్తులమయ్యా హారతులే అందుకోవయ్యా హారతులే అందుకోవయ్యా బ్రహ్మయ్యా నీ భక్తులమయ్యా మఠము దర్శించి నిన్ను గొలిచిన భాగ్యాలు ఇస్తున్నవంట భాగ్యాలు ఇస్తున్నవంట స్వామి మొక్కిన వారికి మోక్షాలు ఇచ్చే సక్కని దేవుడ వంట సక్కని దేవుడ వంట కొలిచిన వారికి కొంగున నిలిచే కొండంత దేవుడ వంట బ్రహ్మయ్య దేవుడ వంట భక్తితో మొక్కిన భాగ్యాలు ఇచ్చే బ్రహ్మంగారి విని వంట బ్రహ్మంగారి విని వంట రంగురంగుల పువ్వులు నీకు బంగారు హారతులే అందుకోవయ్యా బ్రహ్మయ్యా నీ భక్తులమయ్యా హారతులే అందుకోవయ్యా బ్రహ్మయ్యా నీ భక్తులమయ్యా అనువు అనువు నా నిండి మాకు అండగా ఉన్నావు తండ్రి అనువు అనువు నా నిండి మాకు అండగా ఉన్నావు తండ్రి అంధకారంలోని దీన జనులకు జ్ఞాన దీపాలు వెలిగించినావు హారతులే హారతులే అందుకోవయ్యా బ్రహ్మయ్యా నీ భక్తులమయ్యా 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 మల్లియలో ఆ రథం మీద వచ్చ దేవుడే వరమ్మ మల్లియలో నాగమల్లియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నెన్న మైమల వీర బ్రహ్మం గారు ఎన్నియలో ఏలో ఎన్నియలో బంగారు రథమెక్కి భక్తులగా చేటి బ్రహ్మంగారు చూడు దయగల్ల దేవుడు కదలి వస్తున్నాడు
మామిడికాయలు కొబ్బరికాయలు భక్తులు కొట్టంగా కోటొక్క పూజలు అందుకుంటున్నాడు ఆది విష్ణువతడు. మల్లియలో నాగమల్లియలో ఆ రథం మీద వచ్చే దేవుడే వరమ్మ. మల్లియలో నాగమల్లియలో లాగుతుంటే చూడ చక్కని స్వామి సూర్యుని తీరుగా కోటి కిరణాలతో వెలుగుతూ ఉన్నాడు. భక్తులంతా కూడి పువ్వులు దల్లంగా పువ్వుల పువ్వయి నవ్వుతూ ఉన్నాడు. భక్తులకు స్వామి అభయమిస్తున్నాడు. స్వామి మల్లియలో నాగమల్లియలో ఆ రథం మీద వచ్చే దేవుడే వరమ్మ. మల్లియలో నాగమల్లియలో రథోత్సవాలను రారండి చూద్దాము చూసిన వారికి శుభములు కలుగును. ఇక్క కులాలతో చక్కని దేవుని పంపించే మంతులు మల్లెల మాలలు దండలు వేద్దాము దండాలు చేద్దాము. స్వామి మల్లియలో నాగమల్లియలో ఆ రథం మీద వచ్చే దేవుడే వరమ్మ. మల్లియలో నాగమల్లియలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఎన్నెన్న మహిమల వీర బ్రహ్మం గారు. ఎన్నియలో ఏలో ఎన్ని